గోదావరి నదీ జలాల మీద మాట్లాడే అర్హత ఉందా నీకు? మీకు ఒకటి చెప్పాలి మీడియా మిత్రులారా, నేను ఇప్పుడు ఒక 120 రోజులు అయింది ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి. ఇది ఒక పౌరునిగా ఒక కాంగ్రెస్ మంత్రి వదిలేసేది. నేను అర్థం చేసుకుందంటే కేసీఆర్ అంత అసలు అవగాహన లేక, నాలెడ్జ్ లేక, కళ్ళు నెత్తికెక్కి ఒక పొగరబోతు వ్యక్తిని ఇంకోటి చూడలే. ఇరిగేషన్ సెక్టర్ ఈడ బ్యారేజ్ కట్టేసి ఆడకాలవ దువ్వు, ఆయన కాంట్రాక్ట్ ఇవ్వు, ఇంత కమిషన్లు దొబ్బుదాం, ఇదే తప్పితే అసలు పూర్తిగా ఇరిగేషన్ సెక్టర్లో ఏ ఒక్క విషయం ప్రాపర్ డిజైన్ ప్లానింగ్తో జరగలేదు. కొన్ని ఉదాహరణలు చెప్తా మీకు. కాంగ్రెస్ హయాంలో తుమ్మడేటి దగ్గర బ్యారేజ్ కట్టి ఈ విషయం దయచేసి ప్రజల్లోకి మళ్ళీ మళ్ళీ ఎందుకు తీసుకురావాలంటే, ఈరోజు ఆయన అబద్ధాలతో తెలంగాణ ప్రజానీకానికి రైతులని మరి ఒక మోసపూరిత విధానంతో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 38,000 కోట్లతో 38,500 crores 16 లక్షల ఎకరాలకి ప్రాజెక్ట్ డిజైన్ అయ్యి అన్ని అనుమతులై పనులు మొదలై 5,000 crores ఖర్చు పెట్టి ఆనాటికి నా ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలని ఆయననే డిమాండ్ చేసిండు. మరి కొన్ని రోజులు అయినాక ఏమనిపించిందేమో, దీంట్లో సరిపోని కమిషన్స్ రావు, అది కాక అంబేద్కర్ పెట్టే ప్రాజెక్ట్ ఎందుకు ఈ కాంగ్రెస్ వాళ్ళకి? ఇది నాకు ఆనాడున్న చాలా పెద్ద మనిషి ఇరిగేషన్లో ముఖ్యుడు చెప్పిన విషయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయడానికి కేసీఆర్ కక్కుర్తి తప్పితే మరొకటి కాదు, కమిషన్ల కక్కుర్తి తప్పితే. ఈరోజు తెలంగాణలో కరువు రాకపోయేది, ఈరోజు రైతులు ఇబ్బంది పడేవాళ్ళు గారు. ఆనాడు మొదలుపెట్టిన పనులు తుమ్మడి హట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ చేసుంటే తాగునీకి ప్రాబ్లం లేదు, ఆ 16 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి, ఉత్తర తెలంగాణ నార్త్ తెలంగాణ సస్యశ్యామలయ్యేది. మీ కకృతి కోసం, మీ కమిషన్ల కకృతి కోసం, మీ కాంట్రాక్టర్ల దోస్తుల కోసం ప్రాజెక్ట్ని రెండింతలు పెంచిండ్రు అదే ఆయకట్టుకి 80,000 crores. ఇది నేను గతంలో చెప్పిన, మళ్ళీ చెప్తున్నా మీకు. సిడబ్ల్యూసీ 80,000 crores అనుమతి ఇచ్చింది. 80,000 crores అనుమతిస్తే ఇప్పటికే 94,000 crores ఖర్చు పెట్టిండ్రు. ఎవరు అబ్బసమ్మని నీ జాగీర ఇది, నీ ఇంటి నుంచి ఖర్చు పెట్టావా మమ్మల్ని? ఈ తెలంగాణ ప్రజానీకానికి వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి 94,000 crores ఖర్చు పెట్టారు. ఎంత దానికి మొత్తం కొత్త ఆయకట్టు 90,000 ఎకరాలు. ఇంకోటి ఇప్పుడు దానికి పూర్తి అవడానికి 2 ఏళ్ల క్రితం సిఏజీ కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంచనా పేరు ప్రకారం 2 ఏళ్ల క్రితం ఇప్పుడు 127,000 crores అవుతుంది. అసలు పూర్తి వరకు ఎంత కావచ్చు? 150,000 crores కావచ్చు. మరి ఎవడబ్బసమ్మని నువ్వు ఆ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చేసి దీన్ని చేసినావు? నీ కమిషన్లు కొరకు కాకుంటే మనకు ఏ కారణం ఉంది? ఈరోజు కరువు వచ్చేదా? ఈరోజు రైతుల పంటలు ఎండిపోయా? పూర్తిగా నువ్వే కారణం అని చెప్పి మనం చేస్తాం. అన్ని దర్యాప్తు సంస్థలు చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గురించి అన్నాయి. ఇది డిజైన్లో లోపం, ఇది కన్స్ట్రక్షన్లో లోపం, ఇది ఓఎండంలో లోపం. ఎవరైనప్పుడు చీఫ్ డిజైనర్ ఆయన్ని, చీఫ్ ప్లానర్ ఆయన్ని, చీఫ్ కన్స్ట్రక్టర్ ఆయన్ని, చీఫ్ ఇంజనీర్ ఆయన్ని ఇంకెవరైనా మాట్లాడించినా? ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొంద పెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డరు, ఆ 39లో మరి 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు.
ఇప్పుడు కూడా ఈ మాటలేంది,